సజ్జల రామకృష్ణ అండి అతను అతను గుమ్మస్తా ప్రత్యర్థి పార్టీ కలపడితే చంపేయండి అని అంటాడు చంపేస్తారు సార్ మీరు ఎంతో సర్వీస్ చేసిన వాళ్ళు డైరెక్టర్ ర్యాంక్ వచ్చిన వాళ్ళు చట్టాలు అవుసన పట్టిన వాళ్ళు మీరు మీరు ఎట్లా చేస్తారు ఏ సజ్జల నువ్వే నాకు చెప్పడానికి అనాలి మీరు మామూలుగా అయితే ఆర్ యూ టు డైరెక్ట్ మీ ఆఫ్ పోలీస్ ఐ నో హౌ టు డైరెక్ట్ మై పీపుల్ అది మీరు చెప్పాలి కొన్ని కారణాల వల్ల నేను మాట్లాడినంత గట్టిగా మీరు మాట్లాడలేకపోతున్నారు రీజన్స్ బెస్ట్ నోన్ టు యూ అందరు సజ్జల రామకృష్ణ అంటే మీ ఇద్దరికి తెలుసు కానీ మా నాయకుడిని అట్లా ఇబ్బంది పెట్టడం కరెక్టా మీరు చెప్పండి పోనీ డైరెక్టర్ జనరల్గా నేను మీకు సెల్యూట్ చేస్తా ఏ వరలరామయ్య గారు మేము ఈ కారణాల వల్ల అరెస్ట్ చేస్తాం ఎప్పటి వరకు నిర్బంధించా ఏంటి తప్పు ఇందులో అడగండి నేను వస్తా నేను చెబుతా మీరు చేసిన తప్పు లేదు మీరు చెప్పింది కరెక్ట్ అని ఎవరైనా చెబితే మీకు సెల్యూట్ చేస్తా చెప్పగలరా సార్ ఎందుకు దిగజారిపోయినారు మీరు ఇంతగా ఎందుకు పోలీసు వ్యవస్థను ఈ రకంగా దిగజార్చేటట్లు చేస్తున్నారు సవాంగ్ గారు మీరు ఏ కోరిక తీర్చుకోవడం అన్ని కోరికలు తీరిపోయి డైరెక్టర్ అయ్యారిక ఏముంది స్టేట్ దట్ ఈస్ హైయెస్ట్ పొజిషన్ ఇన్ పోలీస్ డిపార్ట్మెంట్ వచ్చింది మీకు ఇంకెందుకు దిగజారిపోతున్నారు ఇంతగా అతన్ని ఎందుకు రాత్రి అంతా ఇబ్బంది పెట్టారు నేను అడుగుతున్నా నేను మూడు తెల్లవారుజానం మూడు గంటల ముప్పై మూడు నిమిషాలకి నేను అడిగా మా నాయకుడు ఎక్కడున్నాడు మన ఎక్స్ ఎమ్మెల్యే ఎక్కడున్నాడు అంటే చింతపల్లి పోలీస్ స్టేషన్లో ఉంది ఎందుకంటే ఆ కర్మ పట్టాల్సిన పరిస్థితి అండి ఎన్నోసార్లు ఎమ్మెల్యేలుగా ప్రజల గుండెల్లో ఉన్న అతను ఎందుకు పోలీస్ స్టేషన్లో బందీ అవ్వాల్సి వచ్చిందండి మీరు ఎవరిని సంతృప్తి పరచటం కోసం శవంగ్ గారు ఎవరి కళ్ళలో ఆనందం చూడటం కోసం చింతమనేని ప్రభాకర్ ను చింతపల్లి పోలీస్ స్టేషన్ లో బంతి చేశారు అతను చేసిన నేరం ఏమిటి